ఇండియా నుంచి వెళ్ళి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడి వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. ఓ కెనడా మహిళ కథ వింటే అది అర్థమైపోతుంది. సోషల్ మీడియాలో తన బాధంతా చెప్పుకుంటూ ఓ పెద్ద పోస్ట్ పెట్టింది ఆ మహిళ. ఈ కెనడా మహిళ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. మరో కొద్ది వారాల్లో డెలివరీ కానుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది ఈ జంట. బిడ్డ పుట్టాక ఖర్చులు పెరుగుతాయి, ఎలా మేనేజ్ చేసుకునేది అని కలవరపడుతుంటే వాళ్ల అత్తమామలు మాత్రం 2 iPhone గిఫ్ట్గా ఇవ్వాలని పట్టుపడుతున్నారట. ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తుంది ఆ మహిళ. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్త వాళ్లకు కొనిద్దామని అంటున్నాడు అని పోస్ట్ చేసింది. కొందరు పలు రకాల కామెంట్లు పెట్టారు. కొందరు పుట్టే బిడ్డ కన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందని, ఒకవేళ వాళ్లకు ఐఫోన్లు ఇవ్వాలని అనుకుంటే సెకండ్ హ్యాండ్వి గిఫ్ట్గా ఇచ్చేయండి అని మరికొందరు తెలిపారు. ఈ సలహాలన్నీ చూసిన ఆమె, కాస్త తక్కువ ధరవి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనాలనుకుంటున్నాం, అయితే ఐఫోన్లు కాదు వేరే బ్రాండ్వి కొంటాం, వాళ్ళు అడిగినట్టుగా ఇండియాకు గిఫ్ట్ గా పంపుతామని మరో పోస్ట్ చేసింది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.